कुप्पल నియోజకవర్గం కాప్రా సర్కిల్లోనే మనకి GHMC ఎలక్షన్స్ అనేది చాలా పోటాపోటీగానే జరుగుతుంది. ఇక్కడ టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అనుకుంటే దీంట్లోకి ఒక కొత్త పార్టీ కూడా ఇన్వాల్వ్ అవుతుందనేసి మనకు కనిపిస్తుంది. అదే మనకి నేషనల్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ కార్పొరేటెడ్ బర్లో ఉంటుందనేసి మనకు కొత్త సమాచారంగా వినిపిస్తుంది. డాక్టర్ ప్రియాంక మార్తినేని గారు కూడా నేను GHMC కాప్రా సర్కిల్ డివిజన్ 2 లో నేను పోటీలో ఉన్నాననేసి వారు అంటున్నారు. దీని వివరాలను తెలియజేయడానికి డెంటిస్ట్ డాక్టర్ ప్రియాంక మార్తినేని గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఒక టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ అంటేనే చాలా మంది ప్రజలు కూడా ఆసక్తితో ఓటేస్తుంటారు. మీరు అలాంటిది ఆమ్ ఆద్మీ పార్టీ అనేది కూడా ఈ పోటీలో బరిలో ఉంటున్నారు, దీని విశేషాలు ఏంటి? ఆమ్ ఆద్మీ పార్టీ అనేది మామూలు పార్టీ కాదండి, అది ఢిల్లీలో ఇప్పుడు రూలింగ్ పార్టీ. ఆల్రెడీ ఒకసారి గెలిచింది, ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా ఢిల్లీలో గెలిచింది. సో ఆమ్ ఆద్మీ పార్టీకి హెడ్ ఎవరంటే కేజ్రీవాల్ గారు. ఈజ్ అన్ ఐఐటిఎన్, ఐఐటి చదువుకొని పాస్ అయ్యి ఈవెన్ సమాజంలో ఉన్న అవినీతిని, అక్రమాలన్నీ అరికట్టడానికి తను చీపురు కట్ట ఒక సింబల్ పెట్టుకొని తను ఢిల్లీలో చీపురు కట్టతోనే ఊడ్చినట్టు మొత్తం సీట్లన్నీ ఊడ్చేసుకొని వెళ్ళిపోయారు. సో ఢిల్లీలో వాళ్ళు డబ్బులు తీసుకోకుండా ఓడేయడం వల్ల ఇప్పుడు ఢిల్లీ ప్రజలు ఎంత సుఖంగా ఉన్నారో అందరు చూస్తున్నారు. అంటే ఇప్పుడు కేజ్రీవాల్ని చూసి ఢిల్లీ ప్రజలు ఓట్లేస్తారు, కానీ తెలంగాణలో ఓట్లేయాలంటే కేజ్రీవాల్ తెలంగాణకి ఏం చేస్తారని ఓట్లేయాలి? కేజ్రీవాల్ గారు ఢిల్లీలో చేశారు, బట్ తెలంగాణలో కూడా వాళ్ళ ఆదర్శాలతో వాళ్ళ చేసిన అభివృద్ధి ఇక్కడ కూడా చేయొచ్చు. ఇక్కడ కూడా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏశ్వరనగర్ డివిజన్ తీసుకోండి, అక్కడ ఎడ్యుకేటెడ్ ఎక్కువ, అక్కడ డబ్బులు తీసుకొని ఓటేస్తారని నేను అనుకోను. సో వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి నేను చదువుకున్న దాన్ని, నేను ఒక డాక్టర్ని, ఒక డెంటిస్ట్ని, నేను సామాజిక సేవలో చాలా ముందుంటాను. నేను ఇప్పటివరకు లాయన్స్ క్లబ్లో ఒక 8 ఇయర్స్ నేను మెంబర్గా ఉన్నాను. ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడ చూసినా కానీ మనకి ప్రధానంగా 3-4 పార్టీలకు వినిపిస్తుంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అనేది అసలు చాలా లీస్ట్లో కూడా వినిపించట్లేదు. అలాంటి పార్టీలో మీరు ఇప్పుడు పోటీ చేసి ఒక ఓట్లను చీల్చేది తప్ప వేరే ఏముండదని చాలామంది అనుకుంటారు, దానికి మీరు ఏమంటారు? అంటే మార్పు రావాలండి, ఇప్పుడు మార్పు చాలా అవసరం. ఇంతకుముందు స్వతంత్రం వచ్చినప్పుడు కాంగ్రెసే ఉండేది, ఆ తర్వాత బీజేపీ ఉంది, ఆ తర్వాత ఇప్పుడు టీడీపీ, టీఆర్ఎస్ ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ మార్పుకి సంకేతాలు. అలానే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒక మార్పును తీసుకొస్తుందని ప్రజలు కూడా, చదువుకున్న వాళ్ళు కూడా, ఒక చదువుకున్న వ్యక్తి, అన్నీ తెలిసిన వ్యక్తి, అంత జ్ఞానం ఉన్న వ్యక్తి అయితేనే మనకు న్యాయం చేయగలుగుతారు. అండ్ అందులో కూడా అవినీతి లేకుండా, అవినీతి అనే ప్రస్తావన లేకుండా పరిపాలన అందించగలిగే లీడర్కే మీరు అవకాశం ఇవ్వాలి, ఆ మార్పు చూడాలని నేను కోరుకుంటున్నాను. అయితే మీరు ఇంతకుముందు అన్నారు ఏశ్వరనగర్ డివిజన్ 2లో, కాప్రా సర్కిల్ ఏసిన డివిజన్ 2లో ఓట్లు డబ్బులు తీసుకొని వేసేవాళ్ళు లేరు అనేసి. అంటే మీ ఉద్దేశంలో ఓటు వేసే వాళ్ళందరూ కూడా డబ్బులు తీసుకొని వేస్తారనేసి మీరు అనుకుంటున్నారు? 50% ఇలా ఉంటుందండి, 50% అలా ఉంటుంది. సో బట్ ఏసునగర్ డివిజన్కి వచ్చేసరికి 70-80% వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఉన్నారు. సో ఎడ్యుకేటెడ్ ఉన్న వ్యక్తులు వాళ్ళు 500కి 1000 రూపాయలకి 2000కి ప్రలోభాలకి గురి కారు. వాళ్ళకి అవసరాలు తీరేలాగానే అలాంటి లీడర్ని ఎన్నుకుంటారని నాకు అనిపించి నేను ఏసునగర్ డివిజన్లో నేను పోటీ చేద్దామని నేను అనుకున్నాను. ఏసునగర్ డివిజన్లో మీరు ఇప్పటివరకు అక్కడ చేసిన ఒక సొసైటీకి చేసిన పనులు ఏమైనా ఉన్నాయండి? నేను యాక్చువల్లీ ఆమె ఉప్పల్ ఇన్ఛార్జ్, నేను ఉప్పల్ మొత్తానికి ఇన్ఛార్జ్ అండి. సో ఉప్పల్ ఇన్ఛార్జ్ పరంగా నేను ఉప్పల్ మొత్తం తిరగడం జరిగింది. నేను ఎలక్షన్స్ అప్పుడు కూడా, మన 2018 అప్పుడు కూడా మొత్తం తిరిగి ప్రచారం చేయడం జరిగింది. నాకు అక్కడ సమస్యలు తెలుసు. అక్కడ సీనియర్ సిటిజన్స్కి ఒక భవనం ఉంటుంది, మామూలు వాళ్ళ రెసిడెన్స్కి ఒక భవనం ఉంటుంది. అండ్ అపార్ట్మెంట్స్ చాలా ఉంటాయి, అపార్ట్మెంట్స్లో గొడవలు చాలా ఉంటాయి. అండ్ డ్రైనేజ్ సమస్య ఉంది, అక్రమాల కట్టడాలు ఎక్కువ ఉన్నాయి అక్కడ. సో ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ నా ముందుకు వచ్చాయి. డివిజన్ చాలామంది అంటున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చే పార్టీలకు డివిజన్ పరిధులు అనేది తెలియదు, డివిజన్ బౌండరీస్ అనేది తెలియదు. అలాంటిది మీకు ఏసునగర్ డివిజన్ బౌండరీస్ ఏమైనా ఐడియా ఉందా? తర్వాత ఏసునగర్లో డాక్టర్ ప్రియాంక మార్తినేని అంటే ఎంతమందికి తెలుసు, మీకు ఓట్ బ్యాంక్ ఎంత ఉందనేసి మీ ఆలోచన ఉందండి? నేను వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. నా అభివృద్ధి ఒక పెద్ద రికార్డే ఉంది. ఇప్పుడు మాకు ఇప్పుడు కోవిడ్ టైంలో పల్స్ ఆక్సిమీటర్స్ ఇచ్చారు. సో పల్స్ ఆక్సిమీటర్ క్యాంపెయిన్ నడుస్తుంది, అందరికీ ఉచితంగా పల్స్ ఆక్సిమీటర్ చెక్ చేస్తున్నాము. ఢిల్లీ నుంచి వచ్చే పల్స్ ఆక్సిమీటర్స్ అలా ప్రతి డివిజన్లో మేము ఇచ్చుకుంటూ వచ్చాము, ప్రతి డివిజన్లో ప్రజలకి చెక్ చేస్తున్నారు ఫ్రీగా. తర్వాత ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులనే ఎక్కువ గుర్తుపట్టేటట్టు అవకాశం ఉంది. తర్వాత ఉద్యమకారులు ఏవైతే పార్టీలో తిరిగారో అలాంటి పార్టీలకే ఒక గుర్తింపు ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీని అంత ఈజీగా గుర్తుపట్టి తర్వాత ఓట్లలో మీకు అంత మెజారిటీ ఇస్తారనేది ఏమన్నా మీకు ఎక్కడన్నా ఏ కోణంలో కనిపిస్తుందని?
ఇప్పుడు మనిషి ఆశాజీవండి, మనం ఆశ కోల్పోవద్దు. మనం ప్రజల్లో మార్పు తీసుకొని రావాలి. ప్రజల్లో మార్పు తీసుకొస్తే వాళ్ళు ఎవరికైనా ఓటేస్తారు. ఎవరికైనా ఓటేసే అధికారం వాళ్ళకు ఉంది. ఎలాంటి మార్పు అయినా తీసుకొచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి, వాళ్ళు ఎంతవరకు సమస్యలు పరిష్కరించాలో చాలా ముంపు గురైంది. ఏసరానగర్లో కొన్ని ప్రాంతాలు చాలా ముంపు గురయ్యి. సో అలాంటి వాళ్ళు చాలా ఆగ్రహంగా ఉన్నారు, చాలా కోపంగా ఉన్నారు. మాకు ప్రభుత్వం నుంచి ఏం రాలేదు, ప్రభుత్వం మాకు ఏం చేయలేదని ఓపెన్గా డైరెక్ట్గా తిడుతున్నారు. సో అలాంటి వాళ్ళందరూ నాకు ఈసారి అవకాశం ఇస్తే వాళ్ళే అభివృద్ధిని చూస్తారు అని అందుకే అవకాశం ఇవ్వను. తర్వాత మీరు రాబోయే రోజులలో, ఇప్పుడు ఎలక్షన్స్ చాలా దగ్గరలో ఉన్నాయి, రాబోయే రోజులలో మీరు మీ క్యాంపెయినింగ్ విధానం ఎలా ఉండబోతుంది, ఓటర్లని ఎలా మీరు కౌన్సిలింగ్ చేయబోతున్నారు? ఎవరైనా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కానీ ఈవెన్ రెసిడెన్స్ అసోసియేషన్ కానీ ఎవరైనా నేను వాళ్ళ దగ్గరకు వస్తాను, వాళ్ళ సమస్యలన్నీ ఓపిక్గా వింటాను, వాళ్ళ సమస్యలన్నీ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ ప్రతి సమస్యని నేను అడ్రస్ చేయాలని నేను చూస్తాను. అసలు దానికి సంబంధించిన గవర్నమెంట్లో పని ఎంతవరకు జరుగుతుంది, ఎంత పెండింగ్ ఉంది, ఇప్పుడు మనం ఏం చేయాలి అవన్నీ. అండ్ ఐ విల్ ప్రామిస్ దట్ ఐ విల్ డూ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ 1-2 ఇయర్స్ స్పాన్. ఒకవేళ నేను గెలిస్తే ఒకటి 2 సంవత్సరాలు ఇవన్నీ నేను తీరుస్తాను, చేస్తానని నేను చెప్తున్నాను. చివరిగా చెప్పండి, డివిజన్2 ఏసరానగర్ కాపరా సర్కిల్లోని డివిజన్2 ఏసరానగర్లో ఆ ఓటర్లకు మీరు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? మీరు చదువుకున్న వాళ్ళండి. ఏసరానగర్ డివిజన్ వాళ్ళు చాలామంది ఎంప్లాయీస్, ఈసీఎల్ ఎంప్లాయీస్, ఎన్ఎఫ్సి ఎంప్లాయీస్ ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉంటారు. సో మీరు కొంచెం కళ్ళు తెరవండి, కొంచెం జ్ఞానోదయం అవ్వండి. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ మామూలు పార్టీ కాదు, ఢిల్లీలో స్వీప్ చేసిన పార్టీ. అండ్ ఢిల్లీలో ఎంత అభివృద్ధి జరిగిందో మీ దగ్గర కూడా అంత అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. మీరు ఒక చదువుకున్న మహిళకి, ఒక లేడీకి, ఒక డాక్టర్కి నాకు అవకాశం ఇస్తే నేను మీ డివిజన్ని ఒక అభివృద్ధిలో తారాస్థాయికి తీసుకొస్తానని నేను చెప్తున్నాను. సో నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. ఆమ్ ఆద్మీ పార్టీ అంటే అక్రమార్కులని ఎండగట్టి, అక్రమార్కులను ఊడ్చి పాడేసే ఒక చీపురు గట్ట గుర్తున్న పార్టీ. ఇలాంటి పార్టీలో నేను చదువుకున్న ఒక డాక్టర్ని, అలాంటి డాక్టర్కి ఇక్కడ కాపరా డివిజన్2 ప్రజలందరూ కూడా ఎడ్యుకేటర్స్ నాకు ఒక అవకాశాన్ని ఇచ్చి నన్ను గెలిపించి కాపరా అభివృద్ధికి నన్ను ముంగట నిలబెడతారనేసి ఒక ఆశ వ్యక్తం చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేషనలిస్ట్ పార్టీ, నేషనలిస్ట్ పార్టీలో ఉన్నాక తప్పకుండా అవకాశం ఇచ్చినట్టయితే కాపరా సర్కిల్లో ఒక మార్పు తీసుకొస్తానని వీరు మాటలు వింటున్నాం. కెమెరా పర్సన్ ముఖేష్తో సంతోష్, వి5 న్యూస్.